प्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ट नरसार्दूला कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठो उत्तिष्ठ गोविंद उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकांता त्रैलोक्यम् Hey. हर्षा सिंधु మన పెళ్లి మంత్రాలుగా
అటువైపు నీవు నీ వైపు నేను వేసేటి అడుగులే ఏడు అడుగులని ఏడు జన్మలకి ఏకమైపోదామా ఎంత చిత్రం ప్రేమ వింత వీలు నామ రాసింది మనకు ప్రేమ నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి వెళ్ళి పొమ్మంటోంది ప్రేమ కటైన క్షణకాలమంటూ నీ నుదుట తిలకమై నిలిచిపోవాలని ఇన్ని రోజులు నువ్వు చెప్తుంటే నేను ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు ఎందుకంటే ఆ టైం వచ్చినప్పుడు నేనే చెప్తామని కానీ ఇప్పుడు నేనే చెప్తున్నాను నేను నీతో వచ్చేద్దాం అనుకుంటున్నా ఈ ఒక్క మాట కోసమే వెయిట్ చేస్తున్నా సింధు ఇంక అస్సలు లేట్ చేయద్దు రేపే వెళ్ళిపోదు నీకోసం మార్నింగ్ 6 o'clock రైల్వే స్టేషన్ వెయిట్ చేస్తూ ఉంటా లవ్ యూ హర్ష నువ్వేంట్రా ఈ టైంలో ఇక్కడ ఏం లేదురా ఆ 10th class ఫ్రెండ్ అది వస్తున్నాడంటే పిక్ చేసుకుందా అని వచ్చాను మీ ఫ్రెండ్ని పికప్ చేసుకోవడానికి వస్తే ఈ లగేజ్ ఎందుకురా రే హర్ష నువ్వెప్పుడూ నాతో అబద్ధాలు చెప్పలేదు కానీ ఫస్ట్ టైం నీ కళ్ళు మాత్రం నిజం చెప్తున్నాయిరా అదేం లేదురా కంట్లో మాల్తపడింది అంతే రే హర్ష నాకంతా తెలుసురా నువ్వు ఇక్కడ ఎంత టైం వెయిట్ చేసినా ఆ ట్రైన్స్ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కానీ ఆ అమ్మాయి మాత్రం రాదురా రారా వెళ్ళిపోదాం ఏయ్ లేదురా నేను ఇక్కడే ఉంటాను రా మనం వెళ్ళిపోయాక సింధు వస్తే రే లేదురా నువ్వు వెళ్ళిపో నేను ఇక్కడే ఉంటా నీకు చెప్తే అర్థం కాదా తను రాదురా తను నీతో రావడానికి సిద్ధపడితే పెళ్లిపేటలు ఎక్కడానికి ఎందుకు సిద్ధపడుతుందిరా ఇలాంటి అమ్మాయినా నువ్వు లవ్ చేసింది ఇలాంటి అమ్మాయి కోసం నువ్వు వెయిట్ చేసేది రే మీ ఫ్యామిలీ కోసం ఒక్కసారి ఆలోచించరా ఆ అమ్మాయికి నువ్వు కాకపోతే ఇంకొకడు నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులకు నువ్వు లేకపోతే ఇంకెవరు చూసుకుంటారా అసలే మీ నాన్న ఆరోగ్యం కూడా బాగోలేదు నువ్వే చెప్పావు కదరా మీ అత్త కూతురుతో నీకు పెళ్లి చేస్తారని చిన్నప్పుడే మీ నాన్న మాట ఇచ్చారని రే హర్ష ఒక్కసారి ఆలోచించరా మీ నాన్న మాట కోసమైనా మీ మరదలను పెళ్లి చేసుకోరా హర్ష
హలో ఎవరు? హలో హర్ష, నేను సింధుని మాట్లాడుతున్నా. సారీరా, నేను ఆ రోజు రాలేకపోయాను. ఆ రోజు నీతో వస్తే నా వల్ల మా ఫ్యామిలీ అందరి దగ్గర తలదించుకోవాల్సి వస్తుందని ఆలోచించాను. కానీ ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక ఇష్టం లేని మ్యారేజ్ చేసుకుని కష్టంగా ఫీల్ అవుతున్నా. నా కోసం నువ్వు ఇప్పటికీ ఎదురు చూస్తావు అనుకుంటున్నాను. హలో హలో హర్ష, ఏం మాట్లాడవేంటి? బావా, ఇన్ని రోజులు ప్రతి నిమిషం ప్రతి క్షణం నాకు చెప్పేవాడివిగా, నాపై ప్రేమతోనూ వ్యామోహంతోనూ పెళ్లి చేసుకోలేదని, మీ నాన్న మా ఇంట్లో ఇచ్చిన మాట కోసమే నన్ను పెళ్లి చేసుకున్నావని. శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదంటారు కదా బావా. దేవుడు వరం కోసం ఏడు కొండలు ఎక్కాలి అనుకునే నీకు దేవుడే ఏడు కొండలు దిగి వరమిస్తానంటే అలా ఉండిపోయావేంటి బావా? ఈ క్షణం నుంచి ప్రతి క్షణం నువ్వు సింధుతోనే గడపాలి బావా. ఏంటి బావా, నా గురించి ఆలోచిస్తున్నావా? నా బాధ మంచు లాంటిది బావా, క్షణం ఆగితే కరిగిపోతుందిలే. నీ ప్రేమ సముద్రం బావా, ఎంత చూసినా అంతే కనిపించదు. నీ న్యూ లైఫ్ సింధుతోనే స్టార్ట్ చేయి బావా, నీకంటే నేనే ఎక్కువ సంతోషిస్తాను. ఇప్పుడే సింధుకి కాల్ చేస్తాను, మాట్లాడు. హలో హలో నాకెందుకో చాలా ఇబ్బందిగా ఉంది సింధు. ఏమైంది హర్ష, నాకు పెళ్ళైపోయిందని ఆలోచిస్తున్నావా? లేకుంటే చా, అదేం కాదు సింధు. ఒకప్పుడు నీతో నేల మీద కూర్చున్నా నాకు అది స్వర్గంలో పాన్పులా అనిపించేది, కానీ ఇప్పుడు నీ పక్కన ఇంత మంచి సీట్లో కూర్చున్నా నాకు అది నేల కన్నా హీనంగా అనిపిస్తుంది సింధు. ఏమైంది హర్ష, అలా మాట్లాడుతున్నావు? ఏమో సింధు, నాకేం అర్థం కావటం లేదు. నువ్వు నన్ను వదిలేసిన ఆ క్షణం ఇంత పెద్ద ప్రపంచం కూడా చిన్నదైపోయినట్టు అనిపించింది. నీ పాదాల కింద భూమి నన్ను పాతాలను తోసేసినట్టు అనిపించింది. ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కావటం లేదు. లవ్ ఫెయిల్యూర్ నా వరకు వచ్చిందనే బాధ బీరు తాగి అలవాట్లేదు, కానీ వైన్ తాగేస్తున్నా. బూతులు తిట్టే అలవాట్లేను నేను, బండ బూతులు తిడుతున్నా. అప్పుడు వచ్చింది నా జీవితంలోకి రాధ. తను నా లవర్ కాదు, నా భార్య. చెడిపోయిన నన్ను చూసి మా నాన్న నాకు పెళ్లి చేశాడు, అయినా నా బుద్ధి మారలేదు. అయినా నా పిచ్చి కాకపోతే, నువ్వు నా గుండెల్లో ఉంటే నా బుద్ధి ఎలా మారుతుంది సింధు? తాగాను, అరిచాను, తిట్టాను, కొట్టాను, అయినా నన్ను భరించింది. నేను తాగి పడిపోతే తను నాకు విరుగుడయ్యింది,
తల మంచుకు పెట్టి కొట్టుకున్నప్పుడు తను నాకు దిండయింది, తనని కొడుతున్నప్పుడు తను భండరాయి అయింది, తనని నేను భారీగా ఒప్పుకోలేకపోయినా తను నన్ను చిన్నపిల్లాడిలా చూసుకుంది. ఇప్పటికీ తనని తానే అంటున్నా కానీ నా భార్య అనలేకపోతున్నా. ఇప్పుడు చెప్తున్నా సింధు, ఇక నుంచి తనే నా జీవితం, తనుంటే చాలు. హర్ష, ప్లీజ్ ఫర్గెట్ ద పాస్ట్, లెట్ అస్ స్టార్ట్ ఎ న్యూ లైఫ్. వాట్ డిడ్ యు సే? ఏంటి, గతాన్ని మర్చిపోదామా? హౌ కెన్ యు సే దట్ సింధు? మూడు ముళ్ళ బంధానికి, ఏడడుగుల అనుబంధానికి నువ్వు విలువేమో, కానీ నేనిస్తాను. మూడు ముళ్ళ బంధం అర్థం తెలిస్తే మనం ఇలా చేసేవాళ్ళం కాదేమో. ఆ మూడు ముళ్ళు రక్షణ, నమ్మకం, మనస్సాక్షి, ఈ మూడు తనకిస్తానని నేను మాటిచ్చాను సింధు. వివాహ హోమం చుట్టూ సప్తపది చేస్తారు, అవే ఏడడుగులు. ప్రతి అడుగు మనకు ఒక జీవితాన్ని నేర్పిస్తాయి. ఇరువురుము ధర్మ మోక్ష సుఖ కార్యాలను కలిసి చేస్తాము అని, నేను సామవేదాన్ని నువ్వు ఋగ్వేదాన్ని, వర్షపు నీటి చుక్కలతో నేల మీద వసతులు మొలకెత్తినట్లు నాకు సంతానం కలగచేయి, అలా మనమిద్దరం అన్ని సుఖాలతో కలిసి జీవిద్దామని నేను రాధాకి మాటిచ్చాను. అయితే ఏం చేద్దాం హర్ష? ప్రేమించుకున్నాం, కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నాం, బట్ మనకి అదృష్టం లేదు. దేవుడు ప్రేమించే అవకాశం అందరికీ ఇస్తాడు, కానీ నచ్చిన వాళ్ళతో కలిసి బ్రతికి అదృష్టం కొంతమందికే ఇస్తాడు. మనకు అదృష్టం లేదు, ఎందుకంటే ఈరోజు మన జీవితం ఇంకొకరితో ముడిపడి ఉంది. ఆ ముడి పేరే మూడు ముళ్ళ బంధం. ఆ బంధానికి ఎవరైనా విలువ ఇవ్వాల్సిందే. సారీ హర్ష, పెళ్లిలో ఇంత ఎమోషన్ ఉంటుందని నాకు తెలియదు. నేను ఆ రోజు రాలేకపోవడానికి కారణం నా స్వార్థం కాదు, మా నాన్న పెద్దరికం నాకు పెత్తనమైంది. నిన్ను ఆ సమయంలో కలిసుంటే నీకేమవుతుందని భయపడ్డాను, కానీ పెళ్ళైన తర్వాత అనిపించింది నీ ప్రేమలోనే నీతోనే ఎన్ని రోజులు ఉన్నానా అని. నా రైలు ఒక జీవితకాలం లేటులాగా నా ఈ తొందరపాటు చర్య ఆ రోజు చేసి ఉంటే ఈరోజు రాత పొందబోతున్న ప్రేమ నేను పొందేదాన్ని. సారీ సింధు, నిన్ను ప్రాణంగా ప్రేమించా వెళ్ళిపోయావు, రాధాని ఘోరంగా ద్వేషించా, కానీ నా కంటికి రెప్పలా, నా పంటికి కంచెలా నిలబడింది. నాకు ప్రేమ గొప్పదే, పెళ్ళి గొప్పదే, కానీ ఆ రెండు ఒకే చోట ఉంటేనే గౌరవం. ఇప్పుడు మనం చేసిన ఈ త్యాగం ఖచ్చితంగా పెళ్లి నిర్వచనాన్ని మారుస్తుంది. ఐఎమ్ సారీ సింధు, జాగ్రత్త. ఇకపై నా జీవిత ప్రయాణంలో తోడుగా, నీడగా నువ్వు ఉంటే చాలు.